Hi everyone, welcome to Orchid Mass vs. Rajshekhar Faculty of Mathematics. So, in this video, we will talk about trigonometry and chapter sammanchi values of T ratios for standard angles. So, trigonometry nispatthal, yaka viluvalanu konni standard angles ki manam kanukovadam jarigindi. Ante 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees ki. So, ee trigonometry nispatthala viluvalu manamu kanukovadam jarigindi. Vaati meeda vache application problems kuda manamu cheyadam jarigindi. So, mari ee roju concept. Ee roju concept entante, so T ratios, trigonometric ratios of allied angles ane chapter ane concept gurinchi manamu ee roju telusukundam. Ante సపోజ్ మనకు సైన్ 30 డిగ్రీస్ తెలుసు. సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2 అని చెప్తాం. మరి సైన్ 420 డిగ్రీస్ విలువ ఎంత, టాన్ 480 డిగ్రీస్ వాల్యూ ఇలా అడిగాడు అనుకోండి. మరి సో వీటికి ఆన్సర్స్ రాయాలంటే వాటికి వాల్యూ మనం కనుక్కోవాలంటే సో మనకు ఈ కాన్సెప్ట్ అనేది అవసరం అన్నమాట. సో టీ రేషియోస్ ఆఫ్ అలైడ్ యాంగిల్స్ అని చెప్తాం. సో వాటి గురించి మనము ఈరోజు తెలుసుకుందాం. సో ముందుగా మనకు చూడండి, సో ఫోర్ క్వాడ్రెంట్స్ అంటే మనకు ఎక్స్ యాక్సిస్ అలానే వై యాక్సిస్ ఇలా తీసుకున్నప్పుడు, సో దిస్ ఈజ్ పాజిటివ్ యాక్సిస్ ఆరిజిన్, సో దిస్ ఈజ్ నెగిటివ్ యాక్సిస్, సో వై వై డాష్ వై. So this is x axis, y axis. So both axis, ఈ రెండు అక్షాలు x axis, y axis రెండు కూడా మనకు ప్లేన్ ను ఫోర్ క్వాడ్రెంట్స్ గా డివైడ్ చేస్తాయి. సో దిస్ ఈజ్ క్వాడ్రెంట్ 1, సెకండ్ క్వాడ్రెంట్ Q2 అని చెప్తాం. సో థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్. సో మనకు ఈ నాలుగు పాదాలుగా డివైడ్ చేస్తాయి. సో జనరల్ గా మనకు యాంగిల్, సో కోణం అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, సో సపోజ్ దిస్ ఈజ్ క్లాక్ వైజ్ డైరెక్షన్, సో దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మనం యాంగిల్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నప్పుడు పాజిటివ్ తీసుకుంటాం. సో అలానే మనకు క్లాక్ వైజ్ అన్నప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్, నెగిటివ్ సైన్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు, సో దిస్ ఈజ్ 90 డిగ్రీస్, సో 90 డిగ్రీస్. సో ఇక్కడ స్టార్టింగ్ మనము 0 డిగ్రీస్ అని చెప్తాం. సో మరి ఇక్కడ నుంచి ఇక్కడికి, సో దిస్ ఈజ్ 90 డిగ్రీస్ రైట్ యాంగిల్, 90 డిగ్రీస్ ఆర్ 5/2గా మనం తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్గా, సో ఇక్కడికి 180 డిగ్రీస్ పై ఆర్ 180 డిగ్రీస్గా చెప్తాం, పై రేడియన్స్. నౌ 270 డిగ్రీస్, 270 డిగ్రీస్ ఆర్ 3π/2 అని చెప్తాం. సో మనకు దిస్ ఈజ్ 270, సో 360 డిగ్రీస్, సో 360 డిగ్రీస్ ఆర్ 2π రేడియన్స్ అని చెప్తాం, ఆర్ 360 డిగ్రీస్, వన్ కంప్లీట్ రెవల్యూషన్. సో ఇలా మనకి యాంటీ క్లాక్ వైజ్ అన్నప్పుడు పాజిటివ్గా తీసుకుంటాం రైట్. సో మరి ఫస్ట్ క్వాడ్రెంట్లో అన్నప్పుడు మనకు, సో ఫస్ట్ క్వాడ్రెంట్లో 90 - θ ఉంటుంది. ఓకే, సెకండ్ క్వాడ్రెంట్లో ఉన్నప్పుడు ఇక్కడ వరకు 90 డిగ్రీస్, సో మోర్ దెన్ 90 మీన్స్ 90 + θ తీసుకుంటాం. సో థర్డ్ క్వాడ్రెంట్ అన్నప్పుడు 180, సో ఇక్కడ మనకు ఫస్ట్ 90 - θ, 90 + θ, సో హియర్ 180 + θ అవుతుంది. ఫోర్త్ క్వాడ్రెంట్ అన్నప్పుడు, సో 270 + θ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ 90 - θ. సో నెక్స్ట్ వన్ 90 + θ ఆర్ 180 - θ, ఓకే లెస్ దెన్ 180. థర్డ్ వన్ 180 + θ ఆర్ 270 - θ, థర్డ్ క్వాడ్రెంట్. ఫోర్త్ క్వాడ్రెంట్ 270 + θ ఆర్ 360 - θ. నౌ ఫస్ట్ క్వాడ్రెంట్ వన్ కంప్లీట్ యాంగిల్ 360 + θ, సో 360 + θ ఈజ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రెంట్ రైట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ క్వాడ్రెంట్లో తీసుకున్నప్పుడు ఫంక్షన్స్ ఆల్ టీ రేషియోస్, ఫస్ట్ క్వాడ్రెంట్లో మనకు ఆల్ టీ రేషియోస్ వస్తాయి. అంటే సైన్, కాస్, టాన్, కాట్, సో కొసికెంట్,
and secant. So ee first quadrant lo manaku all functions are positive. అన్ని కూడా మనకు ఫస్ట్ క్వాడ్రంట్ లో పాజిటివ్ గానే తీసుకుంటాం అది గుర్తుంచుకోవాలన్నమాట మరి సెకండ్ క్వాడ్రంట్ తీసుకున్నప్పుడు సో సెకండ్ క్వాడ్రంట్ లో మనకు సైన్ సైన్ కి రెసిప్రోకల్ వచ్చేసి కోసెకెంట్ సో ఈ రెండు మనకు పాజిటివ్ రిమైనింగ్ ఆర్ ఆల్ నెగటివ్ సో థర్డ్ క్వాడ్రంట్ వచ్చినప్పుడు టాన్ కాట్ सो ई रेंडु मनमु पॉजिटिव तीसुकोवाला रिमेनिंग फंक्षन्स नेगटिव तीसुकोवाल्सि वस्तुंदि अलाने फोर्थ क्वाड्रेंट लो वच्चिनप्पुडु मनकु कॉस कॉस कि रेसिप्रोकल सीकेंट सो इवी पॉजिटिव गा तीसुकोवच्चु मरि बागा गुर्तुंचुकोवाली सो इंदुलो अन्नी आल फंक्षन्स वस्ते आल आर पॉजिटिव राइट सो सेकंड क्वाड्रेंट लो वच्चेसि साइन कोसेकेंट पॉजिटिव थर्ड क्वाड्रेंट लो टैन कॉट पॉजिटिव फोर्थ क्वाड्रेंट लो कॉस सेकंट पॉजिटिव फंक्शंस सो दीन्नि मनमु गुर्तुंचुकोवडानिकि शॉर्ट कट गा मनमु ए विधंगा रायवच्चंटे सो इला शॉर्ट गा गुर्तुंचुकोवच्चु सो फस्ट क्वाड्रेंट लो आल सेकंड क्वाड्रेंट लो एस तीसुकुंटाम फर्स्ट लेटर साइन लो एस थर्ड क्वाड्रेंट लो टी तीसुकुंटाम फोर्थ क्वाड्रेंट लो सी तीसुकुंटे ए मीन्स ऐड सुगर टू सी मीन्स कॉफी सो ऐड सुगर टू कॉफी जस्ट ई वीडिनी मनमु गुर्तुंचुकोवडानिकि ओक कोड अन्नमाट कोड ई विधंगा गुर्तुंचुकोवाला ఇక్కడ ఏ మీన్స్ ఆల్ ఓకే సో ఎస్ మీన్స్ సైన్ సైన్ కి రెసిప్రోకల్ కోసెకెంట్ సో యాడ్ షుగర్ 2 అంటే టీ తీసుకుంటాం టీ మీన్స్ టాన్ టాన్ కి రెసిప్రోకల్ కాటస్ సో కాఫీ మీన్స్ సి సి మీన్స్ కాస్ కాస్ కి రెసిప్రోకల్ సెకెంట్ సో యాడ్ सो ई फंक्षन्स टी रेशियोस मन को अलाइड ऐंगिल्स अंटे सो मन को अलाइड ऐंगिल्स अंटे एमंटे चूद्दाम सो अलाइड ऐंगिल्स मीन्स द सम सम आर डिफरेंस सम आर डिफरेंस ऑफ सम आर डिफरेंस ऑफ two angles some are difference of two angles either 0 degrees or multiple of 90 multiple of 90 degrees anamata so manaku rendu konalu mottham 0 degrees ledha multiple of 90 90 degrees yokka gunijala aithe vaadni manamu allied angles ani cheptam ante for example manaki ikkada theta konam angle teeskunnappudu so theta yokka allied angles manaku 90 प्लस आर माइनस थीटा और 180 प्लस आर माइनस थीटा और 270 प्लस आर माइनस थीटा सो 360 प्लस आर माइनस थीटा सो वीटनी अलाइड ऐंगिल्स अंटाम अंटे इकड़ सपोज मनकु सो इकड़ ओक 60 डिग्रीस तीसुकुंदाम सो आल्सो माइनस थीटा कूडा सो थीटा माइनस थीटा मनकु जीरो अवुतुंदी सो 90 माइनस थीटा प्लस थीटा 90 डिग्री वस्तुंदि सो ई रेंडु याड चेसाम अनुकोंडि सो ई रेंडु याड चेसेस्ते मनकु सो 90 डिग्री वस्तुंदि सो मल्टिपल आफ् 90 अनि चेप्पाम सपोज थीटा तीसुकुन्नप्पुडु 180 माइनस थीटा वी गेट 180 डिग्री सो वीटिकि इप्पुडु मनमु टी रेशियोस अप्लाई चेद्दाम सो इप्पुडु मनकु इक्कड इंकोक अंशं गुर्तुंचुकोवालंटे एंटंटे सो फस्ट मनकु 90 degrees and 270 degrees అన్నప్పుడు మనకు ఇక్కడ ఫంక్షన్స్ కన్వర్షన్ అవుతుంది కన్వర్షన్ కన్వర్షన్ అవుతుంది సో అలానే 180 degrees and 360 degrees తీసుకున్నప్పుడు నో కన్వర్షన్ మనము సేమ్ ఫంక్షన్ తీసుకుంటాం సేమ్ ఫంక్షన్ అంటే ఇక్కడ 90 270 కన్వర్షన్ అంటే సైన్ కి కాస్ తీసుకోవాలి కాస్ కి సైన్ తీసుకోవాలి
सो cot की tan తీసుకోవాలి, tan की cot తీసుకోవాలి, secant की cosecant తీసుకోవాలి, cosecant की secant తీసుకోవాలి. सो ఇది మనకు 90 డిగ్రీస్ 270 డిగ్రీస్ కి ఇలా తీసుకోవాలి. రైట్. సో 180 డిగ్రీస్ 360 కన్నప్పుడు సేమ్. సో sin కి మనకు sin ఏ అవుతుంది, cos కి cos ఏ అవుతుంది, సో tan కి tan ఏ అవుతుంది, అలానే cot కి cot, secant కి secant అవుతుంది. సో cosecant కి cosecant ఏ తీసుకోవాలి, సేమ్ ఫంక్షన్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనకు sin sin చూడండి, ఇక్కడ చూడండి sin 90 minus theta, sin 180 minus theta, sin 270 minus theta, sin 360 minus theta, sin 90 plus theta, sin 180 plus theta. సో వీటి యొక్క వాల్యూస్ మనము ఇప్పుడు చూడండి. సైన్ 90 మైనస్ థీటా, సైన్ 90 మైనస్ థీటా అంటే 90 మైనస్ థీటా ఫస్ట్ ఏ క్వాడ్రంట్ చూసుకోవాలి, 90 మైనస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఫంక్షన్స్ పాజిటివ్, సో అప్పుడు ఫస్ట్ పాజిటివ్ సింబల్ వస్తుంది. సో 90 అన్నప్పుడు 90 మైనస్ థీటా 270 మైనస్ థీటాకి మనకు కన్వర్షన్ అవసరమవుతుంది, అంటే సైన్కి కాస్, కాస్ తీసుకొని థీటా అంటే సైన్ 90 మైనస్ థీటా అంటే కాస్ థీటా అవుతుంది. రైట్. సో నెక్స్ట్ సెకండ్ వన్, 180 మైనస్ థీటా, 180 మైనస్ థీటా సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. మరి సెకండ్ క్వాడ్రంట్లో మనకు సైన్ కొసెకండ్ పాజిటివ్, మరి ఇక్కడ సైన్ కాబట్టి సెకండ్ క్వాడ్ సైన్ ఉంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ వస్తుంది. మరి 180 మైనస్ థీటా అన్నప్పుడు నో కన్వర్షన్, సేమ్ అంటే అప్పుడు సైన్ థీటా అవుతుంది. మరి సైన్ 270 మైనస్ థీటా, 270 మైనస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో ట్యాన్ కాట్ ఉంటుంది, సైన్ ఉండదు కాబట్టి మైనస్ వస్తుంది. 270 అన్నప్పుడు మనము కన్వర్షన్, సో సైన్కి కాస్ తీసుకోవాలి, మైనస్ కాస్ థీటా అవుతుంది. నా సైన్ 360 మైనస్, 360 మైనస్ థీటా ఫోర్త్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్లో మనకు సైన్ ఉండదు కాబట్టి మైనస్, 360 మైనస్ థీటా కాబట్టి మనకు సేమ్ ఫంక్షన్ వస్తుంది, అంటే సైన్ థీటా వస్తుంది. నా 90 ప్లస్ థీటా, 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఉంటుంది కాబట్టి పాజిటివ్. 90 కాబట్టి మనం ఏం చేయాలా, కన్వర్షన్, సైన్కి ఏం తీసుకోవాలా, కాస్, కాస్ థీటా అవుతుంది. రైట్. 180 ప్లస్ థీటా వచ్చేసి మన థర్డ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్లో మనకు సైన్ ఉండదు కాబట్టి మైనస్. మరి సో ఇక్కడ 180 కాబట్టి సేమ్ ఫంక్షన్, అప్పుడు మైనస్ సైన్ థీటా అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అన్ని ఫంక్షన్స్కి రాయవచ్చు. మరి వీటి మీద మనకు ఎగ్జాంపుల్స్ ఎలా అడుగుతాడనేది కూడా మనము తెలుసుకుందాం. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనము సైన్ 420 వాల్యూ కనుక్కోవాలి, 420 డిగ్రీస్ వాల్యూ కనుక్కోవాలి. సో దీన్ని మనం ఏం రాస్తామంటే సైన్ 360 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్గా రాద్దాం. ఇప్పుడు 360 ప్లస్ థీటా, 360 ప్లస్ థీటా అన్నప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి సైన్ పాజిటివ్, సో పాజిటివ్ వస్తుంది. సో 360 అన్నప్పుడు మనకు సేమ్ ఫంక్షన్ తీసుకోవాలి, అంటే సైన్ 60, సైన్ థీటా అంటే సైన్ 60, సైన్ 60 వాల్యూ మనకు తెలుసు రూట్ 3/2 అనేది. సో ఈ విధంగా మనం ఇలా కనుక్కోవడానికి సో ఈ కాన్సెప్ట్ అనేది అవసరం. మీకు ఒకసారి ప్రీవియస్ పేపర్స్ కనుక అబ్జర్వ్ చేస్తే డైరెక్ట్గా కూడా అడిగాడు, సో కాస్ 90 మైనస్ థీటా ఎంత, సైన్ మైనస్ సైన్ 90 మైనస్ థీటా ఎంత అని కూడా అడగడం జరిగింది. సో ఇంకా సపోజ్ సైన్, సపోజ్ సైన్ 480 డిగ్రీసే కావాలి, లేదు ట్యాన్ తీసుకుందాం, ట్యాన్ 480 డిగ్రీస్ కావాలి. సో దీనిని మనము ట్యాన్, సో ఇక్కడ 480 డిగ్రీస్ని మనము 360 ప్లస్, 360 ప్లస్ 120 డిగ్రీస్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ 360 ప్లస్ థీటా ఫస్ట్ క్వాడ్రంట్, ఆల్ ఫంక్షన్స్ పాజిటివ్, పాజిటివ్ వస్తుంది. సో మరి ఇక్కడ
सो 360 काबट्टी सेम फंक्षन तीसुकोवाली अंटे tan 120 वस्तुंदी मरे tan 120 मल्ली tan 180 माइनस 60 रायचु 180 माइनस थीटा वच्चेसी मनकु सेकंड क्वाड्रेंट लो मनकु tan लेदु काबट्टी माइनस 180 काबट्टी सेम फंक्षन अंटे tan 60 डिग्रीस सो माइनस tan 60 डिग्रीस अंटे मनकु ऑलरेडी तेलुसु रूट 3 सो माइनस रूट 3 अवुतुंदी सो ई विधंगा ई टाइप ऑफ एग्जांपल्स मनम कनुकोवच्चु सो इवे काकुंडा इंका एग्जांपल्स ए विधंगा चेयोच्चु सपोज sin 72 डिग्रीस बाय cos 18 डिग्रीस अंटारु सो इक्कड sin 72 डिग्रीस अंटे मनकु sin 90 माइनस sin 19 माइनस 18 रासुकोवच्चु 90 माइनस 18 అంటే 72 sin 90 మైనస్ తీటా sin 90 మైనస్ తీటా అంటే cos తీటా బై cos 18 సో sin 90 మైనస్ తీటా అంటే cos తీటా అంటే cos 18 బై cos 18 సేమ్ దట్ ఇస్ ఈక్వల్ టు 1 సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనం సింప్లిఫై చేయొచ్చు సో ఈ విధంగా కూడా చేయొచ్చు అంటే ఈ రెండు డిగ్రీ సమ్ వచ్చేసి మనకు 90 డిగ్రీస్ చూడండి రైట్ సో ఇలా మనకు ఈ కాన్సెప్ట్ ఆఫ్ అలైడ్ యాంగిల్స్ అనేది మనం బాగా తెలుసుకుంటే వీటి మీద వచ్చే అప్లికేషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఈజీగా చేయవచ్చు మరి ఈ కాన్సెప్ట్ మీద మనకు ప్రీవియస్ పేపర్ ఆర్ఆర్బి ఎన్డిపిసి కానీ అడిగిన ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ కొన్ని మోడల్ క్వశ్చన్స్ మనం ఒకసారి తెలుసుకుందాం రైట్ సో మరి ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి చూస్తే సో మనకు 53 డిగ్రీస్ 37 सो ई रेंडे ऐड चेसे 90 डिग्रीस अंटे ई रेंडु कूडा मनकु कॉम्प्लिमेंटरी यांगिल्स पूरक कोणालु अन्नमाट अंटे sin 53 डिग्रीस cos 37 डिग्रीस सो मनकु ऑलरेडी गा sin 53 अंटे मनमु sin 90 माइनस 37 डिग्रीस रासुकोवच्चु 90 माइनस 37 मीन्स 53 डिग्रीस सो डिवाइडेड बाय cos 37 डिग्रीस sin 90 माइनस సో మనకు ఆల్రెడీగా sin 90 మైనస్ తీటా అన్నప్పుడు cos తీటా అనేది తెలుసు 90 మైనస్ తీటా ఫస్ట్ క్వాడ్రంట్ అన్ని ఫంక్షన్స్ ఉంటాయి ఆల్ ఆర్ పాజిటివ్ సో 90 అన్నప్పుడు కన్వర్షన్ తీసుకోవాలి అప్పుడు sin కి cos వస్తుంది cos తీటా మరి సో ఇక్కడ మనకు sin 90 మైనస్ 37 అన్నప్పుడు సో cos 37 డిగ్రీస్ డివైడెడ్ బై cos 37 డిగ్రీస్ సో బోత్ ఆర్ న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ 1 వస్తుంది సో ఆప్షన్ 1 సో ఇలా చేయొచ్చు అంటే మనకు జస్ట్ మనకి ఇక్కడ వాల్యూస్ని బట్టి కూడా మనకు ఆన్సర్ రాయొచ్చు అన్నమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో ఇక్కడ సైన్ 36 కాస్ 54 చూడండి సో 36 ప్లస్ 54 90 డిగ్రీస్ అవుతుంది అంటే సైన్ 36 డిగ్రీస్ వాల్యూ cos 54 డిగ్రీస్ వాల్యూ ఈక్వల్ సో వి నో దట్ sin 90 మైనస్ తీటా cos తీటా అవుతుంది సో అలానే సో అంటే ఇక్కడ మనము డైరెక్ట్గా ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు జస్ట్ మీకు ఐడియా కోసం సో sin 90 మైనస్ 54గా రాస్తున్నాను 90 మైనస్ 54 మీన్స్ 36 డిగ్రీస్ సో అపాన్ cos 54 డిగ్రీస్ మైనస్ సో sin 90 మైనస్ 36 90 minus 36 is nothing but 54. Right. So write as it is cos 36. So we get sin 90 minus theta means cos theta means cos 54 degrees. So divided by cos 54 minus cos 30 degrees. So we get so here 1 that is equal to 1 minus 1 is equal to 0 is answer. 0 option 2. సో ఇలా సింపుల్గా మనము చేయొచ్చు కాబట్టి సో మీరు ప్రతి ఫంక్షన్ ముఖ్యంగా మనకు 90 మైనస్ టీటా సంబంధించిన ఇన్ఫర్మేషన్ 180 మైనస్ టీటా ఇట్లా ఒక్కొక్క కోణం తీసుకొని వాటికి టీ రేషియోస్ అన్నీ కూడా మనము రాస్తే సో మనము ఈజీగా ఇలాంటివి మనము చేయవచ్చు రైట్ సో నెక్స్ట్ చూడండి 80 ప్లస్ 10 సో 90 డిగ్రీస్ కాబట్టి ఈ రెండు సేమ్ వాల్యూస్ అంటే cos 80 ఈజ్ నథింగ్ బట్ sin 10 డిగ్రీస్ బై sin 10 ప్లస్ cos 59 cosecant 31
So cos 59 means is nothing but sin 31 degrees. So sin 31. So cos 90 minus 31 rastam. Cos 90 minus 31 means sin 31 avutundi. So cosecant reciprocal. So 1 by sin 31 degrees. So both are cancelled. So here numerator denominator same. 1 plus 1 into 1, 1. So that is equal to 2. 2 option 1 avutundi. సో ఇలా చేయవచ్చు రైట్ నెక్స్ట్ చూడండి సో ఇక్కడ ఒకసారి వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే కాట్ 12 డిగ్రీస్ కాట్ 38 డిగ్రీస్ కాట్ 52 కాట్ 60 కాట్ 78 డిగ్రీస్ సో గ్రూపింగ్ చేద్దాం కాట్ 12 డిగ్రీస్ కాట్ 78 సో మనకు ఒకసారి సొల్యూషన్ చూస్తే కాట్ 12 డిగ్రీస్ కాట్ 12 డిగ్రీస్ సో కాట్ 78 డిగ్రీస్ cot 78 ని మనం ఏం చేయొచ్చంటే cot 90 minus 12 degrees means tan 12 degrees అంటే tan 12 degrees మనం డైరెక్ట్ గా రాయొచ్చు సో ఇంటూ సో cot 38 degrees సో cot 38 cot 52 degrees is nothing but tan 38 సో tan 38 degrees cot 60 cot 60 degrees means 1 by root 3 మనకు డైరెక్ట్ గా వాల్యూ రాయొచ్చు కాబట్టి సో ఇంటూ 1 బై రూట్ 3 సో cot 12 డిగ్రీస్ cot 12 డిగ్రీస్ ఇంటూ 1 బై రెసిప్రోకల్ 1 బై cot 12 cot 38 డిగ్రీస్ ఇంటూ 1 బై cot 38 tan 38 ఈజ్ నథింగ్ బట్ 1 బై cot 38 సో ఇంటూ 1 బై రూట్ 3 So now these two are cancelled. So these two cancelled. So 1 into 1, 1 by root 3 is final answer. So ee vidhanga manamu cheyavachchu. So ila application, ee concept meeda meeku application problems, meeku konni problem cheppadam jarigindi. Practice session lo marinni problems manamu telusukundam. So mari ee roju manamu concept of అలైడ్ యాంగిల్స్ గురించి వాటి అప్లికేషన్స్ గురించి మనము తెలుసుకోవడం జరిగింది సో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సో మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కాన్సెప్ట్తో మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్